अंदर की नमस्कार नैन मे मनोबोले से सूर्य प्रकाश रेड्डी माटडुतुन्नानु नेनु मीकु मुख्यंगा चेप्पेदि एंटंटे खच्चितंगा मीरु एदैना अवसरं निमित्तं बयटिकि वच्चिनप्पुडु मास्क तप्पनिसरिगा धरिंचंडि इप्पुडु मास्क धरिंचिन वाळ्ळकु फैन्लु कूडा वेयडं जरुगुतुंदि ఈ చలాన్ ద్వారా మేము పోలీసులము ఫైన్లు విధిస్తున్నాము అదేవిధంగా పంచాయత్ సెక్రటరీలు గ్రామ లెవెల్ ఆఫీసర్లు కూడా విలేజెస్లో ఫైన్లు విధిస్తున్నారు కాబట్టి ఇది మీ ఏదో ఫైన్ కలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో కాకుండా జనాలందరి బాగోగుల కోసం మీ తోటి సమాజం కోసం మనం మనవంతు కర్తవ్యంగా మాస్క్ తప్పనిసరిగా ధరించండి అదేవిధంగా తరచు మీ చేతులను శుభ్రం చేసుకోండి తర్వాత సోషల్ డిస్టెన్స్ అంటే ప్రతి ఒక్కరూ అతని ఇంకొక వ్యక్తితో మినిమం 6 అడుగుల దూరం మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా దూరాన్ని పాటించండి అదేవిధంగా మీరు అత్యవసరం అయితేనే ఇంటిలోంచి బయటికి రండి ఇది చాలామందిలో ఇంకా మార్పు ఇందులో రావాలి ఎందుకంటే ప్రభుత్వం లాక్డౌన్ విధించి ఫైనాన్షియల్గా దెబ్బతింటుంది కాబట్టి లాక్డౌన్ ఎత్తివేసింది లాక్డౌన్ ఎత్తివేసినంత మాత్రాన మనము అదే పనిగా బయటికి వచ్చేసి జల్సాగా తిరగడం కానీ వాళ్ళను వీళ్ళను కలవడం కానీ ఇలాంటివి చేయకండి ఇంటికే పరిమితం కానీ అత్యవసరం అయితేనే బయటికి రండి అదేవిధంగా గత నెలలో చూసుకున్నట్లయితే ఈ కరోనా డ్యూటీల్లోనే మేము అనుకోకుండా కరోనా సంక్రమించడం జరిగింది దానికి సంబంధించి మేము క్వారంటైన్కి వెళ్ళడం జరిగింది అయితే ఈ కరోనా వస్తే ఎటువంటి ఆందోళన చెందవద్దు ఎటువంటి భయపడాల్సిన పని లేదు ఎందుకంటే కరోనా అనేది కూడా ఒక సాధారణ జలుబు జ్వరం లాంటిది కాకపోతే కోమార్బిడ్ అంటే కరోనాతో పాటు అతనికి ఇతరత్ర ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నట్లయితే అప్పుడు అది తీవ్రతరం అవుతుంది కాబట్టి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు ఎవరూ భయపడక్కర్లేదు ఒకవేళ ఉన్నప్పటికీ డాక్టర్లు వాళ్ళ మీద స్పెషల్ కేర్ తీసుకొని వాళ్ళు కూడా చాలామంది రికవర్ అవుతున్నారు కాబట్టి ఎటువంటి భయాందోళనలు పెట్టుకోవద్దండి చాలా మటుకు మనం న్యూస్లో చూస్తుంటాం సూసైడ్ చేసుకున్నారనో మనస్తాపం చెంది లేదా రికవరీ కావడంలో లేట్ కావచ్చు రికవరీ రోజు మానసికంగా కుంగిపోయి రికవరీ కాలేక చనిపోవడం జరుగుతుంది కాబట్టి మనోధైర్యమే కరోనాకి మందు అదేవిధంగా క్వారంటైన్లో ఉన్నప్పుడు మనల్ని మనం సెల్ఫ్ రెస్ట్రిక్షన్తో ఉండాలి చాలా బాధ్యతగా కలిగి ఉండాలి ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వం అందరినీ హాస్పిటల్లోనో లేకపోతే క్వారంటైన్ సెంటర్లో నడిపే బాధ్యత తీసుకోవడం చాలా కష్టతరం అవుతుంది కాబట్టి హోమ్ క్వారంటైన్ సిమ్టమ్స్ లేని వాళ్ళకి అసిమ్టమాటిక్ వాళ్ళకి హోమ్ క్వారంటైన్ సూచనలు ఇస్తుంది హోమ్ క్వారంటైన్ ఇచ్చారు కదా అనే ఉద్దేశంతో ఇంట్లో ఉండకుండా హ్యాపీగా బయట తిరగడము లేదా వాళ్ళని వెలువడతాను ఇలాంటివి చేయకండి ఎందుకంటే మీరు సిమ్టమ్స్ ఎటువంటి సిమ్టమ్స్ లేకపోయినప్పటికీ మీరు క్యారియర్స్గా ఉంటారు కాబట్టి మీ ద్వారా కరోనా మరి ఒక 10 మందికి 100 మందికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు ఇంట్లోనే ఉండండి హోమ్ క్వారంటైన్ ఉంటే కూడా ఇంట్లోనే ఉండండి ఎందుకు చెప్తున్నానంటే నేను చాలామంది పెళ్ళిళ్ళని పేరంటాలని ఇంకొకటని పండగలని ఖచ్చితంగా లేదా ఆ గుడికి వెళ్ళాలి ఈ దగ్గరకు వెళ్ళాలన్న ఉద్దేశంతో మళ్ళీ ఈ లాక్డౌన్ కరోనా విజృంభిస్తున్న సమయంలో కూడా బయటకు వెళ్తున్నారు మీరు తీసుకున్నట్లయితే కనుక గత నెలలో నాకు కుమారుడు పుట్టడం జరిగింది నేను అప్పుడు హోమ్ క్వారంటైన్లోనే ఉన్నాను అయినప్పటికీ నేను నా కొడుకును చూడడానికి నేను 2 వారాల దాకా హోమ్ క్వారంటైన్ కంప్లీట్ చేసుకునేదాకా నేను వెళ్ళలేదు ఎందుకంటే దాని ద్వారా అది మన బంధువులకు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు మనం జర్నీ చేసినప్పుడు వాళ్ళ మన తోటి వాళ్ళకు ఎంతమందికి వస్తుందనేది మనకే అవగాహన ఉండదు మనకే మనము చెప్పలేము అది దానివల్ల ఇతరుల ఆరోగ్యం కోసం బాగు కోసమైనా మనము దాన్ని ఖచ్చితంగా కట్టుబడి ఇంట్లోనే ఉండండి కరోనాను జయించండి మీ అందరూ ఇది పాటిస్తారని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.